అధ్యక్ష బేసికల్లీ రాష్ట్రాలు మనం ఏ అప్పులు తెచ్చుకోవాలన్నా ఆర్టికల్ 293 కి లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పు తెచ్చుకోగలుగుతాయి మనం ఇష్టం ఉన్నట్టుగా ఎంత అంటే అంత అప్పు తెచ్చుకోవడానికి రాష్ట్రాలకు అధికారం లేదు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో మాత్రమే చట్టానికి లోబడి మాత్రమే రాష్ట్రానికి ఉండేటువంటి ఎలిజిబిలిటీ కి లోబడి మాత్రమే మనం తెచ్చుకోవడం జరుగుతుంది పాయింట్ నంబర్ 1 అధ్యక్ష పాయింట్ నంబర్ 2 అధ్యక్ష అప్పులను చూడాల్సినటువంటి తీరు ఏందంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయము అప్పులను కలిపి రెండు కలిపి చూడాలి అధ్యక్ష మీరు ఆదాయం ఎంత పెరిగిందో కూడా చూడాలి కదా కేవలం అప్పు పెరుగుతుందని మీరు మాట్లాడుతున్నారే తప్ప పెరిగినటువంటి ఆదాయాన్ని కూడా చూడాలి అంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పారు ప్రపంచవ్యాప్తంగా మీరు ఒకసారి చూసినట్లయితే జపాన్ 200% జపాన్ తన యొక్క దేశం యొక్క తలసరి ఆదాయం మీద దేశం యొక్క స్థూల ఆదాయం మీద 200% అప్పులు తెచ్చుకుంది ఈ రోజు అభివృద్ధి చెందినటువంటి జపాన్ లాంటి దేశం ఇటలీ 131% తెచ్చుకుంది అధ్యక్ష అమెరికా దాదాపు 100% వారి యొక్క జీడిపి మీద ఈరోజు అప్పులు తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష యూకే 85% పైగా తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష సో అప్పులు దేవడం అనేటువంటిది తప్పు కాదు అధ్యక్ష అప్పులు దేని మీద ఖర్చు పెడుతున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీరు చూస్తే అధ్యక్ష ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదొక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్సిఐకి దాదాపు గ్యారంటీ ఇవ్వడం ద్వారా 185,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి సబ్సిడీల రూపంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష కేవలం ప్రతిపక్షం కనుక మేము విమర్శించాలి అనే ఒక విమర్శనాత్మకమైనటువంటి ధోరణిలోనే కాకుండా వాస్తవాలను కూడా గమనించారు దేశం యొక్క వృద్ధి రేటు 8.2% నుంచి అది 2.5-3% పడిపోతే మన రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 అంకెల వృద్ధి రేటును ఇలా తెలంగాణ సాధించిందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టడం వల్ల ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని ఇంప్రూవ్ చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విధానం అవలంబించినారో ఇలా దేశం మొత్తం కూడా అభినందిస్తున్నారు అందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు డబ్బు మనం ఎంత ఖర్చు పెడితే మనీ ఎంత రొటేషన్ అయితే అంత ఆ వృద్ధిని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది పంజాబ్ రాష్ట్రం ఆ రాష్ట్రం యొక్క జాతీయ స్థూల ఉత్పత్తి వర్సెస్ పంజాబ్ రాష్ట్రం ఉన్నటువంటి అప్పుల పర్సంటేజ్ చూస్తే అధ్యక్ష 39.9% అధ్యక్ష 39.9 తెలంగాణ అధ్యక్ష 17.0 ఇది నేను చెప్తున్న ఫిగర్ కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసినటువంటి లెక్కలు చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక రాష్ట్రం రాజస్థాన్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్ 33.6% వాళ్ళ యొక్క డెట్ రేషియో వర్సెస్ జిఎస్డిపి 33.6% అధ్యక్ష సో దేశంలోని 29 రాష్ట్రాల్లో మనం అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో చిట్ట చివరి నుంచి 2వ స్థానంలో తెలంగాణ ఉంది చిట్ట చివరి నుంచి 2వ స్థానంలో ఉంది అప్పుల కోసం పోయినప్పుడు కూడా అన్ని రాష్ట్రాలు అప్పులకు పోతాయి కానీ అప్పు ఇచ్చేటువంటి సంస్థలు తెలంగాణకు ముందిస్తామని ముందుకొస్తా ఉన్నారు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తెలంగాణకు ఇస్తామని వస్తున్నారు మన బాండ్సే ముందు కొంటా ఉన్నారు 40 ఏళ్ల బాండ్స్ కూడా తీసుకుంటా ఉన్నారు కారణం ఏంది మన ప్రుడెన్షియాలిటీ రీపేమెంట్ కెపాసిటీ రాష్ట్రంది బాగుంది రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ బాగుంది ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి డబ్బులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టి అద్భుతమైనటువంటి ఫలితాలను రాష్ట్రాలు సాధిస్తున్నాయి కనుక మన క్రెడిబిలిటీ తెలంగాణ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ ఇంత అద్భుతంగా ఉంది అందుకే ఇవాళ దేశంలో మనం మన రాష్ట్ర ప్రభుత్వం పోయినప్పుడు మిగతా రాష్ట్రాల కంటే ముందు మన బాండ్స్ ఈరోజు మార్కెట్లో పోతా ఉన్నాయి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తున్నాయంటే అది మన పనితీరుకు మన ప్రుడెన్షియాలిటీకి ఒక నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తూ రైతాంగం ప్రయోజనాలు ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే తప్ప మేము అట్లాంటి నిర్ణయాలు ఉండవు నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ టు మూవ్ ది మోషన్ ఫర్ పాసింగ్ ది బిల్ స్పీకర్ సార్ ఐ బెగ్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్ మోషన్ మూవ్డ్ ది క్వశ్చన్ ఇస్ దట్ ది బిల్ బి పాస్డ్ దోజ్ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యెస్ దోజ్ ఆర్ అగైన్స్ట్ ప్లీజ్ సే నో ఎస్ హావ్ ఇట్ ది మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ది బిల్ ఇస్ పాస్డ్